పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ కామెంట్లపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆయన ఒక ప్యాకేజీ స్టార్ అంటూ గతంలో విమర్శించిన వైసీపీ నాయకులు తాజాగా మరో విధంగా వ్యవహరిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అమర్నాథ్ ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ స్టార్, ఏపీలో గంజాయి స్టార్ అంటూ విరుచుకుపడ్డారు. అటు ఆళ్ళనాని కూడా పవన్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర నిఘా వ్యవస్థ ఆయన చుట్టమా అంటూ ప్రశ్నించారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేయడమే ఆయన ఉద్దేశమని పేర్ని నాని విమర్శించారు. వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ ని పెట్టారు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషను కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. అందుకని చెప్తున్నాను ఈరోజు. నీ ఫ్యాన్స్ ఏమో నీదే నేను చూడడానికి వస్తున్నారు, ఓట్లేమో జగన్మోహన్ రెడ్డి కేసేస్తున్నారు అనేటువంటి నీ బాధ, ఇవన్నీ వచ్చేస్తే హైదరాబాద్లో ఎంజాయ్, ఆంధ్ర వచ్చేస్తే ఇక్కడ గంజాయి వేస్తున్నావో ఏం వేస్తున్నావో, అక్కడ ఎంజాయ్ ఇస్తారు ఇక్కడ గంజాయి ఇస్తారు, అక్కడి నుంచి తెచ్చుకోవడం ఇక్కడ వేయడం ఇక్కడ నోటుకొచ్చింది మాట్లాడడం, ముగ్గురు కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరగొచ్చు కదా. చెప్పండి సరే, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, మాకు ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి, వ్యవస్థలన్నింటినీ కూడా రద్దు చేసేస్తాం, వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం, సచివాలయ వ్యవస్థలు తీసేస్తాం, ఇచ్చినటువంటి పథకాలన్నీ రద్దు చేసేస్తాం, మేము గొప్పగా పరిపాలిస్తాం, చెప్పండి. కేంద్ర నిఘా వ్యవస్థలు ఏదో చెప్పినా అంటున్నాడు ఈయన. కేంద్ర నిఘా వ్యవస్థ అంతా ఈయన కంట్రోల్లో ఉన్నట్టు చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఆ విధంగా మాట్లాడమని మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు? మీరు కనీస అవగాహన లేకుండా అక్కడికి వచ్చి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ పేపర్లని ఆ పుస్తకాలని యథాతథంగా మీరు ఎలా చదువుతున్నారో అవగాహన లేకుండా మీ ప్రతి సమావేశాన్ని చూస్తే మాకు అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అంటే చలి జ్వరం పట్టుకుంది వీళ్ళిద్దరికి, దడి సస్తనారు ఇద్దరు కూడా గజ 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 వణుకుతూ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి, మరీ ప్రత్యేకించి పేద బలహీన వర్గాలకి ఎనలేని సేవలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారనేటువంటి అక్కసు, దుగ్ధ, ఆక్రోశం, ఇటన్నిటిని ఏం చేయాలి అంటే వాలంటీర్లని చెడ్డోళ్ళని చెప్పి చిత్రీకరించాలి. ఎంత కిరాతకంగా మాట్లాడతాడంటే ఇది ధర్మమా పవన్ కళ్యాణ్ గారు? నీతా ఇది? రాజకీయ నీతా ఇది? పేరుకేమో నేను చాలా నీతిమంతుణ్ణి, నేను అబద్ధాలు చెప్పను, నిజాలు మాట్లాడతాను, ఇయ్యా నిజాలు.